అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ సింగపూర్ దేశంలో ఉన్నాం. చాలా బాగుంది. లాస్ట్ వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆలోచిస్తున్నాం. ఎవరైనా మా ఛానల్స్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమా తెలుగు ట్రావెలర్, ఉమా శరణ్య బ్లాగ్. సూపర్. ఇప్పుడు మేము ఫస్ట్ అయితే ఇవాళ సింగపూర్ లో వచ్చి ఫార్మింగ్ అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇది కంప్లీట్లీ డెవలప్డ్ కంట్రీ. అసలు మీకు విలేజ్ వాతావరణం ఎక్కడ అయితే కనబడదు, కానీ సిటీ అయితే మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటుంది, బ్యూటిఫుల్ గా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. అందుకనే ఇవాళ మీకు ఫార్మింగ్ కవర్ చేయడానికి ఎక్కడో చాలా దూరం వెళ్ళాలంట, అది కూడా క్యాబ్లోనే వెళ్ళాలి. ఒకప్పుడు కోవిడ్ ముందు అయితే ఆ ఫార్మింగ్ చూడటానికి టూర్స్ కూడా ప్లాన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే టూర్స్ అయితే లేవు. మనకు ప్రైవేట్గా కార్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి గైడ్ హైర్ చేసుకుని అక్కడ ఉన్న విషయాలన్నీ మనం తెలియజేసుకోవాలి. ఇక్కడే పక్కనే అయితే హోటల్ కూడా ఉంది. ఈ హోటల్స్ బాగా కొంచెం తక్కువగా ఉన్నాయి ప్రైసెస్. అయితే ఎక్కువగా తమిళియన్స్ వర్క్ చేస్తున్నారు ఇలాంటి హోటల్స్లో. అయితే లోపలికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాను. రాత్రి ఇక్కడే మేము దోశ కూడా తిన్నాము. ఒక వాటర్ బాటిల్ తీసుకుని టిఫిన్ చేసేసి ఇక్కడ నుండి బయలుదేరుతాం మేము. అయితే వనకం అన్న, నల్ల ఇరుకుంగా రెండు మసాలా దోశ కూడా కదా. ఇలా ఉంది చూస్తున్నారు కదా హోటల్ అంతా. ఇప్పుడే హోటల్ లోపలికి అయితే వచ్చేసాం కదా, టిఫిన్ అయితే ఆర్డర్ చేసాం. వాటర్ బాటిల్ అయితే 110 రూపాయలు పడింది, 1.5 లీటర్. అలాగే వచ్చి ఇప్పుడే ఎగ్ పరోటా ఆర్డర్ చేసాం కదా, ఇది వచ్చి 195 రూపాయలు పడింది. ఇదేమో దోశ అయితే 180 రూపాయలు పడింది. మొత్తం వచ్చి దగ్గర 400 రూపాయలు బిల్ పడుతుంది. చాలా రుచిగా ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, రోడ్లు అయినా సరే హౌసెస్ అయినా ఇక్కడ పోల్స్ కూడా చూస్తే అసలు చూస్తున్నారు ఎక్కడ వైర్లు అయితే బయటికి కనపడలేదు. మొత్తం వచ్చి అండర్గ్రౌండ్లోనే తీసుకెళ్తున్నారు. ఎదురుగా ఒక పోలీస్ వ్యాన్ కూడా వచ్చింది. మెయిన్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ నేను గమనించింది పక్షులు అయితే అసలు కనబడట్లా, చాలా తక్కువ. ఇవాళ అయితే ఆదివారం. ఇప్పుడు వెదర్ వచ్చి అయితే 24 డిగ్రీలు ఉంది. ఇప్పుడు హైలోకి అయితే 30 దాకా వెళ్తుంది ఇవాళ, కానీ ఇక్కడ హ్యూమిడిటీ బాగా ఎక్కువగా ఉండటం వల్ల చెమటలు అయితే బాగా పడుతున్నాయి అండ్ చిరాకు చిరాకు పడుతుంది. రూల్స్ అయితే చాలా బాగా పాటిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఒకవేళ అలా పాటించని సమయంలో అయితే చాలా అసలు ఫైన్స్ అయితే మటుకు మంచి హైలో ఉంటుందంట. నేను ఇక్కడే ఉన్నా. లాస్ట్ వీడియోలో నేనైతే మెట్రో స్టేషన్కి వచ్చాను కదా, ఇప్పుడు కూడా సేమ్ అదే మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడ నుండి వచ్చి సిటీ హాల్ వెళ్ళి అక్కడ నుండి ఫార్మింగ్ ప్లేస్ వెళ్ళడానికి జస్ట్ నా హోటల్ దగ్గర నుండి 400 మీటర్ల దూరమే. అల్జునిడ్ మెట్రో స్టేషన్ ఇది. మరొక విషయం ఏంటంటే ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు తప్పకుండా మీరు లెఫ్ట్ సైడ్ నుంచోవాలి, రైట్ సైడ్ నుంచోకూడదు. ఎందుకంటే చాలామంది కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, పైనుండి దిగే వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ రష్యా యుక్రెయిన్లో ఎలా పాటిస్తున్నారో ఇక్కడ కూడా అదే చూస్తున్నాను. సేమ్ నేను ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ట్రైన్ లోపల అస్సలు మాట్లాడకూడదు. లాస్ట్ వీడియోలో అయితే 2 పాయింట్స్ అయితే మిస్ చేశాను నేను. ఇక్కడ నేషనల్ బర్డ్ ద క్రిమ్సన్ సన్ బర్డ్, అది మీకు పిక్చర్ చూపిస్తాను. అలాగే వచ్చి నేషనల్ యానిమల్ వచ్చి లయన్. మరొక విషయం ఏంటంటే ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయని మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. ఇది క్లియర్ గా ఎందుకు చెప్పడానికి కారణం అంటే ఇక్కడ మాస్క్ పెట్టుకోకపోయినా సరే చాలా భారీ
ఎత్తున అయితే ఫైన్ అయితే కట్టిస్తారు. లాస్ట్ టైం ఒకటి జరిగింది, ఐదుగురు కన్నా ఎక్కువగా గ్రూప్ లో, ఐదుగురు కూడా గ్రూప్ గా నడవకూడదని చెప్పి, ఇక్కడ గ్రూప్ గా ఉండకూడదని చెప్పి ఒక రూల్ అయితే వేశారంట కోవిడ్ ఉన్న సమయంలో. ఆ సమయంలో సమ్ ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ 10 మంది గ్రూప్ గా అయితే చేరి సంథింగ్ మీటింగ్ ఏదో చేసుకుంటే అది ఒక పెద్ద ఇష్యూ అయింది, కేసు కూడా అయింది. ఇక లైఫ్ లాంగ్ వాళ్ళు ఈ కంట్రీ కూడా ఎలో లేకుండా ఇక బహిష్కరించేశారంట. అది చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, అంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంట్రీ, బాగా నచ్చింది. బట్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉందని కొంచెం బాధపడుతున్నాను, ఎందుకంటే నాలాంటి బడ్జెట్ పీపుల్, ఎందుకంటే అందరూ రిచ్ ఉండరు కదా, మాక్సిమం ఎక్కువ బడ్జెట్ పీపులే ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి కొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుండని అనిపిస్తుంది, ఎందుకంటే 3-4 రోజులకే కనీసం 100,000 రూపాయలు పైన అయిపోతాయి ఇక్కడ ఖర్చు. చాలా మందికి మన భారతదేశంలో అయితే ఎక్కువ రైతులే ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు డౌట్ అయితే రావచ్చు, ఇక్కడ సింగపూర్ లో అసలు వ్యవసాయం ఉందా లేదా అని చెప్పి. నిజంగా మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఇక్కడ సింగపూర్ లో అయితే వ్యవసాయం అంటూ ఏమి లేదు. రీసెంట్ గానే వర్టికల్ ఫార్మింగ్ అనేది అయితే ఒకటి కనుగొన్నారు, అంటే రూమ్స్ లోపల ఇట్లాగ వాళ్ళకున్న ప్లేస్ లోను ఇట్లా కొంచెం కొంచెం కూరగాయలు, కూరగాయలు కూడా కాదు ఆకుకూరల వరకే పండించుకుంటారు. మాక్సిమం కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవన్నీ మొత్తం ఇతర దేశాల నుండి ఇక్కడ దిగుమతి అవుతుంది 90% వరకు, చూస్తున్నారుగా ఈ చిన్న మొత్తాల్లోనే. సేమ్ ఇట్లాగే ఉంటుంది, దీన్ని వర్టికల్ ఫార్మింగ్ అని పిలుస్తారు ఇక్కడ. ఈ సాయిల్ కూడా చూస్తున్నారు కదా, ఈ సాయిల్ కూడా ఏమనుకుంటున్నారు మట్టి ఉపయోగించారు. ఇక్కడ మనం తినే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ని కంపోస్ట్ చేసి దాన్ని ఉపయోగిస్తారు ఈ సాయిల్లో. అండ్ వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడంటే, ఇది ఓపెన్ ఎయిర్లో ఉంది కాబట్టి రెయిన్ వాటర్ వల్ల అట్లా కొంచెం సర్వైవ్ అవుతుంది. మరొక విషయం, రూమ్ లోపల ఫార్మింగ్ చేస్తారు సరే, అదైతే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఓన్లీ 5% వాటరే ఇస్తారంట. ఇప్పుడు దీనికి మనం 100% వాటర్ ఇస్తాం కదా, ప్రొవైడ్ చేస్తాం, చాలా యూనిక్. అట్లాగే మొక్కలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక్కడే దగ్గరలో ఒక ఫామ్ కూడా ఉంది, ఆ ఫామ్ నుంచి అందరూ విజిట్ చేస్తారు. అక్కడ కొన్ని మనం ఇండియాలో ఉన్న ట్రీస్ మనకైతే ఆశ్చర్యపోవము, బట్ వీళ్ళైతే చాలా ఆశ్చర్యపోతారు. ఒక జాంకాయ చెట్టు చూసినా కూడా వింతగా ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు పుస్తకాల్లో చూడటమే ఇవన్నీ. ఏంటి బతుకమ్మ, మనం బతుకమ్మ పండుగ చేసినప్పుడు పెడతాం కదా అందులో, అవును అది ఆ పువ్వు. ఓ నైస్, చాలా అంటే చాలా మంచిగా బుష్ బుష్ లా వచ్చింది. అయితే ఈసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి తప్పకుండా, ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు ఆ బతుకమ్మ ఫెస్టివల్ ఎలా ఉంటుంది అనేది. నేను ఫేమస్ అనమాట, సో ఇది చూడగానే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, హ్యాపీ కూడా ఫీల్ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కోళ్ళు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి, మొదటిసారి చూస్తున్నాయి ఈ కోళ్ళు. తలపైన టోపీలాగా ఉంది. సింగపూర్ దేశం మొత్తంలో వచ్చి వర్టికల్ ఫార్మింగ్ అని అంటూ ఉంటుంది, చూస్తున్నారు కదా ఇలాగే ఉంటుంది. పైనుండి కింద దాకా బాక్సులను చూసారా, ఆ లోపల వచ్చి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒక లైన్ లాగా ఉంటాయి, దానిలో కుండీలు ఉంటాయి చిన్న చిన్న కుండీలు. లోపలికి ప్రవేశం వెళ్ళడానికి ఇప్పుడు లాక్ చేసేస్తుంది, దాని పిక్చర్స్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి చాలా ఖర్చు పెడతారు దీనికి, $1,000,000,000 ఖర్చు పెడతారు. ఇదిగోండి ఇప్పుడు దీని లోపల ఇలా ఉంది పొజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీనికి మనమైతే మన భూమిలో నల్ల మట్టి ఉపయోగిస్తాం కదా, కానీ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. ఇదిగోండి ఇక్కడ కమ్యూనిటీ ఉంది చూస్తున్నారు కదా, ఈ కమ్యూనిటీలో నుండి వేస్టేజ్ అంతా వస్తుంది కదా, ఇలా ఉండే వేస్టేజ్, ఈ వేస్టేజ్ మొత్తం వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పురుగులకు అయితే వేస్తారు. ఆ తర్వాత ఒక సాయిల్ అయితే క్రియేట్ అవుతుంది, ఆ సాయిల్ మొత్తం ఇది. మళ్ళీ ఆ సాయిల్లోనే అక్కడ పురుగులు కూడా ఉన్నాయి కదా, ఆ పురుగుల నుండి వచ్చే ఈగలు చూస్తున్నారు కదా ఇవి. తర్వాత సాయిల్ ఈగలు సపరేట్ చేస్తారు, ఈగలను అయితే చంపేసి ఇక్కడ ఉన్న ఫిషెస్కి అయితే వేస్తారు చూస్తున్నారు కదా ఇది. ఆ తర్వాత ఆ సాయిల్ని తీసుకొచ్చి ఇదిగోండి ఈ కుండీల్లో నింపుతారు, నింపి తర్వాత ఇక్కడ మొక్కలు విత్తనాలు పెట్టి ఇక పెరుగుతాయి. దీన్ని వర్టికల్ ఫార్మింగ్ అని అంటారు, కానీ చాలా తక్కువ. సిటీకి 25 కిలోమీటర్లలో ఉన్న వ్యవసాయం అయితే చూడటానికి వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫామ్ నేమ్ వచ్చి బాలీవుడ్ ఫామ్స్, లోపలికైతే వెళ్దాం. ఇక్కడ ఫార్మింగ్ కూడా చాలామంది ఎందుకు చూడండి, ఒక టూరిస్టిక్ స్పాట్ లాగా తయారైంది. ఇక్కడికి చాలామంది వచ్చి స్పెండ్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ కూడా వచ్చి. లోపల ఫుడ్ కూడా దొరుకుతుంది, అండ్ మొక్కల గురించి కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ భూమి అనేది చాలా తక్కువ ఉంది కదా, అందుకని వ్యవసాయం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫామ్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ 3 గంటలు ఉన్నాయి, మన గుడిలో ముందు గంటలు వెళ్తున్నప్పుడు 1, 2, 3 అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. ఇక్కడ లోపలికి వెళ్ళి ఫామ్ చూడడానికి అయితే అసలు ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు. మరొక విషయం అయితే గైడ్ అయితే సాటర్డే అండ్ సండే అయితే ఉండరంట, మామూలు వీక్ డేస్లోనే ఉంటారు మీకు మొక్కల గురించి క్లియర్గా వివరించడం కోసం. అట్లాగే ఇక్కడ ఏదైనా మొక్కలు చూడడానికి వెళ్తున్నాం కదా, దానికి సంబంధించి ఏదైనా ఫండ్స్ వేయాలనుకుంటే ఇక్కడ వేయచ్చు, ఎలాంటి టికెట్ అయితే లేదు. కానీ ఇక్కడ లోపల చేస్తున్నారు కదా ఇవైతే మీల్స్కి అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. అక్కడ ఫుడ్ అయితే
మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది, సింగపూర్లో వచ్చి అంట మ్యాక్సిమం ఇక్కడ ఉండే వాళ్ళు సిటిజన్స్ కానీ మేబీ చెప్తున్నాను బయట హోటల్స్ అయితే ప్రిపేర్ చేస్తారంట, ఆ కుకింగ్ టైం కూడా మ్యాక్సిమం జాబ్కే ఉపయోగిస్తారంట. వరల్డ్లోనే బెస్ట్ ఫుడ్ ప్లేస్ కూడా సింగపూర్ కూడా అని ఉంది. మరొక విషయం ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు ఫ్యామిలీస్ వచ్చి విజిట్ చేశారు ఇవాళ సండే అవ్వడం కారణం. ఇక్కడ మళ్ళీ ఈ కంట్రీలో వచ్చి ఇసుక దొరకదంట, అందుకని చెప్పి స్పెషల్గా ఇక్కడ వచ్చి ఇసుక పోసారు చూడండి. ఆ ఇసుక పోసి పిల్లల మీద మళ్ళీ ఆడిస్తున్నారు, అదిగోండి చూడండి బాబు ఇలా ఆడుకుంటున్నాడు ఇసుకలో. ఆ ఇసుక తల మీద కూడా పోసి మొత్తం దులుపుతున్నారు. చాలా బాగా నచ్చింది నాకు ఇవి, ఇక్కడ ఉన్న పిల్లల్ని అయితే నేచర్కి దగ్గరగా అలవాటు చేస్తున్నారు, బాగుంది నైస్. చాలామంది అయితే ఇసుకలు ఆడొద్దు మట్టిలో ఆడొద్దు అని అంటారు. అట్లాగే అక్కడ చూస్తున్నారు కదా ఆవు బొమ్మలు ఉన్నాయి, వాటి మీద కూడా చిన్న చిన్న పిల్లలు అయితే ఆడుకున్నారు పడుకున్నారు కూడా. ముందుకెళ్తే మన కూరగాయల మొక్కలు కూడా కనబడుతున్నాయి, అట్లాగే ఫ్రూట్స్ కూడా కనబడుతున్నాయి. కొన్ని ఫ్రూట్స్ అయితే అసలు అర్థం కావట్లేదు వాటి నేమ్ ఏంటనేది కూడా. ఇక్కడ చూస్తే జాక్ ఫ్రూట్ ఉంది, ఇదిగోండి ఇక్కడేమో అరటులు ఉంది, చాలా కొన్ని కొన్ని మొక్కలే ఉన్నాయి ఇక్కడ, అది కూడా పపాయ. ఓ బెర్రీస్లోనే బెర్రీ ఇది, అవును చాలా టేస్టీగా ఉంటాయి, రాస్బెర్రీ అని అంటారు అనుకుంటా, నేను తప్పు చెప్తే మీరైతే చెప్పాలి. షరు టేస్ట్ అయ్యి చాలా బాగుంటుంది, తినేసి సూపర్ ఉంటుంది షరు. నచ్చిందా? చాలా బాగుంది. ఫేవరెట్ ట్రీ అయితే కనబడింది, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా పప్పాయ ఉంది, దీని పక్కనే ఇంకొక చెట్టు ఉంది. ఇదేంటైతే అర్థం కాలేదు నాకు, సపోటో లాగా ఉంది షేప్ అయితే, ఇది ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఈ చెట్టు. ఎందుకంటే మన వీడియోల్లో చూసే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ వ్యవసాయదారులు చాలామంది ఉన్నారు. ఇదిగోండి ఇక మనకి అసలు మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన చెట్టు ఇదైతే, మన కరేపాకు చెట్టు అసలు సువాసన వెద జల్లుతుంది, బాగుంది సింగపూర్లో కరేపాకు. నిమ్మకాయ చెట్టు ఫస్ట్ అసలు నేను పనిచేసింది నిమ్మకాయ తోటలో, 25 రూపాయలు జీతానికి, నా మొదటి శాలరీ 25 రూపాయలు ఉద్యోగం రోజుకి, పొద్దున్నే 8 నుండి నైట్ సాయంత్రం 5 దాకా పనిచేయించేవాళ్ళు. బాగుంది, లెమన్ షేప్ కూడా కొంచెం వేరుగా ఉంది మన దగ్గరికి ఇక్కడికి. చూస్తున్నారు కదా ఒక్కొక్క చెట్టు పెంచుకొని దాన్ని భద్రంగా చూసుకుంటున్నారు ఇక్కడైతే. ఈ ట్రీ అయితే నేను చాలా కంట్రీలో అయితే గమనించాను, కానీ ఈ ట్రీకి ఇప్పుడే ఈ సమయంలోనే ఫ్రూట్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది. చూస్తున్నారు కదా ఈ సమ్మర్ సీజన్లో ఈ ఫ్రూట్ను కూడా నేను మొదటిసారి చూస్తున్నా, దీని నేమ్ ఎవరికైనా తెలిస్తే మటుకి తప్పకుండా చెప్పండి. పనసకాయ షేప్లో ఉంది కానీ దాని మీద నొక్కుడు నొక్కుడుగా ఉంది మొత్తం. మరొక విషయం ఏంటంటే ఈ కంట్రీలో మొత్తం వెదర్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. చూసారా పొద్దున్నే నేను వచ్చినప్పుడే చుంచు ఎండ ఉంది, తర్వాత మళ్ళీ వానపడి కంప్లీట్లీ కూల్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా, చూడండి నాకైతే చెమట్లు ఎలా కారుతున్నాయి అసలు. ఇక్కడే జాము చెట్టు కూడా గమనించాను, దాని పక్కన నా ఫేవరెట్ కర్రీ అయితే వెజిటేబుల్ అయితే గమనించాను, సూపర్ ఉంటుంది. మా అమ్మగారు ఉండినప్పుడు అయితే పొట్లకాయ స్నేక్ గార్డ్ సూపర్ కదా, అసలు టచ్ చేస్తేనే వాసన మన చేతిని అయితే కాసేపు అసలు వదలదు, కనీసం 2 గంటలు మనకే ఉంటుంది. అద్భుతమైన స్మెల్ వస్తుందిరా అమ్మ, సూపర్ ఉంటుంది పొట్లకాయ కూర. ఇదిగోండి ఈ చెట్టులోనే మళ్ళీ మరొక మొక్క మొలిసింది, చూసారా ఇక్కడ, ఇది లోంగాన్ అని పిలుస్తారంట. దీని ఫ్రూట్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు, షేప్ ఉండటం ముందు బయట నుండి చూస్తే సపోటా లాగా ఉంటుంది కానీ లోపల వచ్చేమో దాటి ముంజులాగా ఉంటుందంట. ఇదిగోండి మరొక అన్ని 1-2 మొక్కలే ఉన్నాయి కానీ చాలా భద్రంగా కాపాడుకుంటున్నారు మొత్తం ఇక్కడ ఈ దేశంలో. ఇదిగోండి చాలా బాగా పాకిచ్చారు కదా, మొత్తం నీట్గా జల్లిడ కట్టించి అటు ఇటు. గుమ్మడికాయ పచ్చిగా ఉంది, అట్లాగే కొంచెం కలర్ ఇప్పుడే మారుతుంది చూడండి ఇక్కడైతే. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పచ్చగా చాలా బాగుంది ప్రదేశం, అయితే మంచి ఫీల్ వస్తుంది ఈ ఎండలో కూడా, కానీ స్వచ్ఛమైన సువాసన గాలి పీల్చుకుంటున్నాను నేనైతే. మరి చెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లీవ్స్ వచ్చి పండన్ లీవ్స్ అని పిలుస్తారు, మెయిన్గా ఈ లీవ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది.
ఇక్కడ ఎక్కువగా ఒకప్పుడు అయితే కాక్రోచెస్ అండ్ బల్లులు అయితే చాలా ఎక్కువగా ఉండేవంట. వాటిని అరికట్టడానికి అయితే లోకల్ రెమెడీ ఏంటంటే ఈ లీఫ్ని ఇట్లా కట్ చేసుకుని వెళ్ళి మన ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్ లో వచ్చి నాలుగైదు ఇట్లా పెట్టుకుంటారంట. అలా పెట్టుకున్నప్పుడు వీటి నుండి వచ్చే వాసనకి అవి చనిపోవటం కానీ బయటికి వెళ్ళిపోవటం కానీ జరుగుతుందంట. బాగుంది, చాలా మంచి ఐడియా. ఇలాంటి రెమెడీస్ మన భారతదేశంలో కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే ఆయుర్వేదం ఇవన్నీ కనిపెట్టింది, యోగా మొత్తం మన భారతదేశంలోనే కదా. చెరుగా బంగారు తల్లి, నీ ముందే పైనాపిల్ చూసావా? బాగుంది కదా. అలాగే ఇంకోటి చూడు, నువ్వు మొన్న అడిగావు కొబ్బరి చెట్టు ఇంత చిన్నగా ఉంటుందా అని చెప్పి, అదిగో చూసావా? అవును, నీకన్నా చిన్నగా ఉండే చెట్లు కూడా ఉంటాయి, వాటికి కాయలు గుట్ల గుట్లు కాస్తాయి. అవును. ఓ ఇది చూడన్నా, పాయిజనస్ అంట, డు నాట్ ప్లక్ అని చెప్తున్నారు. వెరైటీగా ఉంది, మహకోట దివా అంట. మరి తింటారా ఈ ఫ్రూట్ని, లేకపోతే దేనికి ఉపయోగిస్తారో కానీ మనకు తెలిస్తే కామెంట్లో పెట్టండి తప్పకుండా. టచ్ అయ్యిద్ది అంటున్నారు పాయిజనస్ ట్రీ. పక్కనే ఒక విచిత్రంగా అయింది, అసలు నేను మొదటిసారి చూస్తున్నాను, ఇన్ని కంట్రీలు తిరిగినా కూడా ఎప్పుడు గమనించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, బనానా ట్రీ వచ్చి చాలా చిన్నగా ఉంది, అట్లాగే దాని గెల కూడా డిఫరెంట్గా ఉంది. మరి దీన్ని బనానా అని పిలుస్తారో లేకపోతే వేరే రకం ట్రీయో కానీ చూస్తున్నారా. మళ్ళీ దీనికి మన గెల వచ్చి కిందకి వాలుతుంది కదా, కానీ ఇది వచ్చి చూస్తున్నారు కదా గెల పైకి వెళ్తుంది ఇట్లా, కానీ చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. బాగుంది కదా. ఓ దాని పువ్వు కూడా ఉంది పైన, ఓ సూపర్. అసలు మన ఫేవరెట్ వెజిటేబుల్, పప్పులో ఎక్కువగా ఉపయోగిస్తాం మనం, టమాటోతో పాటు సొరకాయ కూడా. మనకి అసలు రెస్టారెంట్లకి మన ఆంధ్ర మిస్సులు తిరిగితే ఎక్కువ ఇయే దొరుకుతాయి తెలంగాణ వైపు. బాగుంది, చాలా తాజాగా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే, మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్. అయితే మొక్క చూస్తున్నారు కదా, ఎలిఫెంట్ ఇయర్ అని అంట ఈ మొక్క పేరు, ఇప్పుడు దాకా నాకు తెలియదు. ఈ మొక్క మన ఊర్లో అయితే చాలా ఉంటాయి, పిచ్చ పిచ్చ గుట్ల గుట్లగా, బాగా షేప్ కూడా బాగా వచ్చింది. మధ్యలో ఏనుగు, అటు ఒక చెవి ఇటు ఒక చెవి, దాని పక్కనే ఇంకొక వెజిటేబుల్ ఇది కూడా ఉంది, ములక్కాడ. ములక్కాయలు అయితే లేవు. ములగాకు వచ్చి చాలా ట్రీట్మెంట్కి కూడా చాలా మంచిదని కూడా చెప్తారు. ఎంత అందంగా ఉంది చూస్తున్నారు కదా, ఇలాంటి ప్రదేశంలో అసలు ఆ చెట్టు కింద ఒక టెంట్ వేసుకుని పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉంటే అసలు ప్రాణం ఎటో పోతుంది. స్కై చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మనకి పైన గమనిస్తున్నది వచ్చాము ఇండోనేషియన్ బేలీఫ్ అని పిలుస్తారు ఈ ట్రీని. దీన్ని చూసి నేను నేరేడుకాయ అని అనుకున్నాను. ఈ ఫార్మింగ్ ప్రదేశంలోనే అసలు నాకు ఒక సూపర్ స్పాట్ అయితే కనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా పాండ్, అలాగే వచ్చి దీంట్లో కలర్ ఫిషెస్ ఉన్నాయి, దాన్ని కాయ్ ఫిష్ అంటారు, కేఓఐ ఫిష్. దీంట్లో బోటింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా బోటింగ్ వెళ్తారు, బోట్ అయితే అక్కడ ఉంది. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రదేశంలో ఇలా ఉండటం. ఇక్కడ చూస్తున్న చెట్టు వచ్చి ఇండియన్ బ్లాక్ బెర్రీ. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అయితే అంబ్రెల్లాని అయితే క్యారీ చేస్తారు, ఎందుకంటే ఎప్పుడు వనబడద్దో ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియదని ఆల్రెడీ మాట్లాడుకున్నాము మనం. పాముని క్యాచ్ చేసింది, ఇదిగోండి పాముని క్యాచ్ చేసి రెండు కొడుకు తింటున్నాయి చూసారా. అది చాలా స్పీడ్గా పాము పరిగెత్తుంది, కానీ కొమడో డ్రాగన్ మట్టికి అటాక్ చేయడానికే ప్రయత్నిస్తుంది. బాగోండి, స్నేక్ అయితే అటాక్ చేస్తుంది చూస్తున్నారు కదా, వెళ్ళిపోయింది, తప్పించుకుంది స్నేక్ అయితే, తప్పించుకుంది పర్లేదు. ఇక్కడ చూస్తున్నారు ఇది వచ్చాము ప్యాషన్ ఫ్రూట్, ఎవరైనా కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు అంట, కేవ్ లాగా తయారు చేశారు. దీని పక్కనే వచ్చి ఇదిగోండి ఇక్కడే మనకు ఇప్పుడు దాకా పాము, ఇదిగోండి ఇక్కడే ఉంది, పాము దొరకలేదు దీనికి. ఇదిగోండి కనపడుతుందా మీకు షరు, ఇక్కడే ఉందిరా చూసావరా, ఇది స్నేక్ వెళ్ళిపోయింది, ఇది ఉంది కొమోడో డ్రాగన్ టైప్ లాంటిది. బాగుంది, ఈ జీవిని కొత్తగా చూస్తున్నాను, దాని తోకం అయితే రెండు మూడు రకాలుగా ఉంది చూస్తున్నారు కదా. అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా పప్పాయిలోనే రకమైన ఇంకొక రకమైన పప్పాయి, దీనికైతే కవర్లు కూడా కట్టారు ఒక కేజీ లాగా చుట్టూత ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇదిగోండి ఈ ఫ్రూట్ గురించి కూడా తెలిస్తే చెప్పండి, పప్పాయిలోనే ఇంకో రకం ఇండియాలో అయితే చూడలే నేను. పామ్ ఆయిల్ ట్రీ, ఇదిగోండి ఇదేంటి వెరైటీగా ఉంది ఫ్రూట్, ఇంత పెద్దగా ఉంది. కలాబాష్
కలాబాష్ ట్రీ అంట. చూసారా దీని ఫ్రూట్ ఎలా ఉందో పెద్దగా, ఆహా స్మూత్గా ఉంది నున్నగా. చాలా కష్టం కాబట్టి దొరకటం ఈ మొక్కలు, వెజిటబుల్స్ అట్లాగే ఫ్రూట్స్ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ప్రతి ఒక్కటి. ఇదిగోండి కాయ, కొంచెం పెద్ద పెద్ద కాయలన్నీ కిందకి రాగానే వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. చూసారా చుట్టూత కట్టి ఒక మెష్ లాంటిది, దానికి గాలడానికి కూడా మళ్ళీ ఏవి కొట్టేయకుండా ఉంటాయని. మన పొలాల్లో నీరు వెళ్ళటానికి పిల్లకాలువలు తయారు చేస్తాంగా, కానీ కొంచెం ఇక్కడ కొంచెం పెద్దగా అయితే పెట్టారు. వే బాగుంది. ఇదిగోండి అటు ఇటు అరటి మొక్కలు పెట్టి, అట్లాగే మనం ఇండియాలో ఎట్లాగ కొన్ని సిద్ధాంతాలు ఫాలో అవుతాము కొన్ని వేల సంవత్సరాల నుండి, ఇక్కడ కూడా అలాగే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇదంతా వచ్చి ఏషియన్ ప్లాట్ కాబట్టి దిష్టి బొమ్మ పెట్టారు. చూసారా కొంతమంది నగ్నంగా కూడా వచ్చి మేబీ కూర్చోవచ్చు అంట, అలౌడ్ ఉందంట, ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అంట. అందుకని చెప్పి ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఫొటోస్ తీయడానికి అయితే ప్రవేశం లేదు అని చెప్తున్నారు. కొంతమంది ఉంటే ఉండొచ్చు లోపల, సేద తీరుతారు కదా, సన్బాత్ అని చెప్పి అట్లా చాలా రకరకాలు ఉన్నాయి వాళ్ళవి ఫారిన్ కంట్రీస్లో కల్చర్స్ అయితే. ఇవ్వండి బాగుంది కదా, చాలా నైస్గా ఉంది. దీని పేరేంటి నాకు తెలియదు, కానీ దీని షేప్ అయితే మటుకి బనానా షేప్ లాగా ఉంది ట్రీ, కానీ చిన్నగా వచ్చింది మొదలైతే పైనుండి కింద నుండి. మంచి మంచి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి చిన్నప్పటివి, పల్లెటూరులో పెరిగాము కాబట్టి. ఇదిగోండి ఇలాంటి ఆకులు ఉండే గుర్తున్నాయా మన కోలంలో వచ్చి, వీటిల్లో వచ్చి ఇట్లా దగ్గరికి నానా. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆకులు అయితే చాలా ఫేమస్, మన చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇవన్నీ. వీటి మీద ఇలా నీళ్లు పోసేవాళ్ళం కదా, ఇట్లా ఇట్లా ఆడుకునేవాళ్ళం. అసలు ఒక్క చిన్న చుక్క కూడా ఉండేది కదా, మొత్తం జారిపోయి వెళ్ళిపోయేది. చాలా ఫన్గా ఉంది. మీరు అనుకోవచ్చు ఈ మొక్కలన్నీ భారతదేశంలో కూడా దొరుకుతాయి కదా, మీరు ఎందుకు ఇక్కడ ఇంత ప్రత్యేకంగా తీస్తామని అనుకోవచ్చు, కానీ ఇక్కడ వాళ్ళకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా తక్కువలోనే దొరుకుతాయి కదా, అందుకనే వీటిని వచ్చి విజిట్ చేయడం, వీకెండ్స్లో ఇక్కడే ఉండి స్పెండ్ చేయడం ఈ మొక్కలతో, ఆ సంతోషాన్ని అవి మెమరీస్గా క్రియేట్ చేసుకుంటారు నేచర్తో. ఇక్కడ ఇదిగోండి మన ఫేవరెట్ ట్రీ ఉంది, బెల్లం చెరుకు. చిన్నప్పుడు అసలు మా జంపంలో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, అటు ఇటు చుట్టుపక్కల ఊర్లంతా చెరుకు బళ్ళు వస్తే లాక్కుని లాక్కుని తినేవాళ్ళం, వాళ్ళతో తిట్లు కూడా తినించుకునేవాళ్ళం ఎద్దులు బండి వాళ్ళతో. కానీ అప్పుడు మనకేం మాకేం బెల్లం చెరుకు ఉండేది కాదు, మామూలు చెరుకే ఉండేది. నాకు ఫ్రూట్స్లో బాగా ఇష్టమైన ఫ్రూట్ వచ్చి దానిమ్మకాయ, అలాగే వచ్చి సపోటా కూడా. అసలు కమ్మగా ఉంటుంది ఒక పండిన సపోటా తింటే. చూస్తున్నారు కదా మనం కాలువలు ఉంటాయి కదా, ఈ కాలువలకి ఎట్లా పెట్టారు చూడండి, అవి కిందగా ఉండి కూడా పాకెళ్ళిపోతాయి, కానీ వీళ్ళు కొంచెం యూనిక్గా పెట్టారు. మేబీ వాటర్ ఫ్లో అయినప్పుడు మరి అవి క్రాస్ అవ్వలేవు కదా, వాటి కోసమే చెక్క ముక్కలు తయారు చేసి. ఇదిగోండి యాంట్స్ క్రాసింగ్, వాటి మీదుగా క్రాస్ అయ్యి ముందుకు వెళ్తాయి. ఈ పొలంలోనే చాలా ముఖ్యమైనది, చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూశాను నేనైతే, అది అమ్మాయిలకి చాలా చాలా ఇష్టం. చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా ఉయ్యాలా, ఇది ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరుంటారు, చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు పెద్దవారి వరకు అందరికీ చాలా చాలా ఇష్టం. ఎంజాయింగ్ రణ్య, నిన్ను చూసి నేను ఇంకెక్కువ ఆనందపడుతున్నాను, అంత హ్యాపీగా ఉంది నాకైతే, ఇది ఎక్స్ప్రెస్ చేయలేను, బ్యూటిఫుల్. ఇక పొలాల్లో నుండి అయితే బయటకైతే వెళ్ళిపోతున్నాను. దానికన్నా ముందు అసలు మంచి సమ్మర్ సీజన్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, మన వాళ్ళందరూ మామిడికాయ పచ్చడి అందరూ పట్టేసుకున్నారు లేదో కామెంట్లో పెట్టండి తప్పకుండా. ఇక్కడ ఒక రెండు ట్రీస్ అయితే కనపడ్డాయి మామిడికాయ ట్రీస్, అలాగే వచ్చి ఆ చెట్ల కిందే వచ్చి కూర్చోవడానికి సేద తీరడానికి ఒక చిన్న షెడ్ కూడా వేశారు. ఇలాంటి ప్రదేశాల్లో అసలు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకైతే అనిపిస్తుంది, నేను అన్ని కొన్ని మీకు చాలా విషయాలు నా గురించి నేను తెలియనివి చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకోలేను ఇప్పుడే, ఒక మంచి రోజు తప్పకుండా వచ్చి చేసుకుంటాను. కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఇలాంటి చూస్తున్నప్పుడు మనలో ఉన్న కొంచెం కష్టం ఉన్నా సరే అవన్నీ మర్చిపోతాము, కొంచెం మనసు అయితే తేలిగ్గా అవుతుంది. అది ఏదో ఒకటి ఐడియాస్ కూడా క్రియేట్ అవుతాయి, వాటిలో నుండి బయటికి రావడానికి నిరుత్సాహపడాల్సిన అవసరం ఏం లేదు. నేను చాలామందికి చెప్తా ఉంటాను, నేను మీట్ అయిన వాళ్ళకి కూడా, ప్రయత్నించండి ప్రయత్నించండి, ప్రయత్నిస్తూనే ఉండాలి జీవితం అంటేనే అని. రిజల్ట్ అనేది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఒక సంవత్సరం రావచ్చు, కొంతమందికి ఒక రోజు రావచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలకి, కొంతమందికి 20 సంవత్సరాలు కూడా రావచ్చు. దానికి నిరుత్సాహపడిపోయి ఏ పిచ్చి పనులు చేయాలని పనిలేదు, ఏం కష్టం వచ్చినా సరే పెద్దవాళ్ళకో మీకు ఇష్టమైన స్నేహితులకో అందరికీ చెప్పుకోండి, దాంట్లో అండి తప్పకుండా మంచి సలహాలు తీసుకుని బయటికి రాగలుగుతారు, మీరు కూడా ఒక మంచి స్థాయికి వచ్చి 10 మందికి సాయం చేసే పొజిషన్కి వెళ్తారు. అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ ప్రయాణం సింగపూర్లో వ్యవసాయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమా తెలుగు ట్రావెలర్, ఉమా శరణ్య వ్లాగ్స్ 2 ఛానల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.